గైజ్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రత అజ్బైల్. సో ఇవాళైతే నేను మీతోటి హోలీ వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయాం అండ్ నెక్స్ట్ హోలీ ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో మాట్లాడుతూ ఉందాం. హాయ్ నవీన్, నువ్వు కూడా సరే మురళిని ఫాలో అవుతున్నావు కదా, మురళిని ఫాలో అవుతున్నావు కదా చెప్తా. కరణ్ హలో, విక్కీ హాయ్, చరణ్ ఇన్నోసెంట్ గా కనిపించే నాన్ ఇన్నోసెంట్ అన్నమాట, నందీష్, రోహన్ హలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? ఏంటి మీరు ఇద్దరు, చిచిచి, లెట్స్ గో. సో మేము అయితే ఇర్వింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ నార్మల్గా 11కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నారు, 11 to 3. అండ్ సాటర్డే సండే వచ్చేసరికి ఆర్టీఓ 17 నెంబర్ బస్ ఫ్రీ అనమాట. సో అటువైపు ఇది వెళ్తుంది అని చెప్పి మేము బస్ ఎక్కి దిగేసాం. లేదు అంటే అరౌండ్ 1.5 మైల్ ఆర్ 2 మైల్స్ ఉంది, అక్కడ దాకా నడవాల్సి వచ్చేది. అండ్ ఇది అయితే ఓల్డ్ రివర్ పార్క్ దగ్గర పెడుతున్నారు. ఇది కాలేజ్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఇన్ పర్టికులర్గా ఈ ఈవెంట్ అయితే చేస్తున్నారు. అండ్ వెళ్ళేదారిలో ఇక్కడ ఈ పక్షులు ఇవన్నీ చూస్తున్నాం. ఈ ప్లేస్కి రావటం కూడా మేము ఫస్ట్ టైం, ఇప్పుడు దాకా అయితే ఇక్కడికి రాలేదు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, ఇక్కడ ఇంత మంచిగా ఉందని చెప్పి కూడా మాకు తెలియదు. సో ఇర్వింగ్ దగ్గర నుంచి ఇది ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం పట్టింది బస్సులో అయితే. అదే నడవడానికి అయితే ఈజీగా ఒక 40 మినిట్స్ దాకా పట్టింది, ఎందుకంటే చలిలో స్లోగా నడుస్తాం కదా మనం. అండ్ ఆ రోజు క్లైమేట్ బాగానే ఉంది, అంత చల్లగా ఏం లేదు, ఈ మాత్రం ఉందంటే బాగానే ఉంది అనుకున్నాం. అండ్ యూ కెన్ సీ దిస్, ఈ రివర్ ఇదంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. సో క్లైమేట్ అదంతా కూడా చాలా బాగుంది, ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంది. అండ్ అప్పటికే మేము ఒక 1/2 అవర్ లేట్ అనమాట వెళ్ళేసరికి. సో ఆల్రెడీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది అనుకుంటూనే వెళ్ళాము అండ్ స్టార్ట్ అయింది. బట్ ఏంటి అంటే ఇది అంతా ఏరియాని ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో వీడియోలో కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుంది ఇక్కడ అంతా అని చెప్పి. లెట్స్ గో టు హోలీ. ఆల్రెడీ అక్కడ ఫుల్ ఆడుతున్నారు. సో యూ కెన్ సీ దేర్, ఇప్పుడు లెట్స్ గో ఎంజాయ్. అండ్ బస్ దిగేసిన తర్వాత ఇక్కడికి అరౌండ్ ఒక 5 మినిట్స్ ఆర్ 6-7 మినిట్స్ వాక్ ఉండే అనమాట. అండ్ నేను అయితే ఒక వైట్ టీషర్ట్ తీసుకొచ్చుకున్నా అండ్ నా వైట్ జాకెట్ ఆబ్వియస్లీ. సో ముందు ఆ జాకెట్ పాడవకుండా ఉంటే చాలు అనుకుండే. అండ్ ఇక్కడ ఏంటి అంటే టీషర్ట్స్ ఇస్తారు అని చెప్పారు, బట్ వాళ్ళు గూగుల్ ఫామ్లో కూడా మెన్షన్ చేశారు ముందే రిజిస్టర్ అయ్యేటప్పుడు, వీ కాంట్ బీ ష్యూర్ అని చెప్పి. సో నాకైతే టీషర్ట్ రాలేదన్నమాట. అంటే ఎర్లీగా రిజిస్టర్ అయిన వాళ్ళకి టీషర్ట్స్ అన్నవి ఉన్నాయి, లేట్గా రిజిస్టర్ అయిన వాళ్ళకి లేవు. సో ఇక్కడ కరణ్ వాళ్ళకి, నవీన్ వాళ్ళకైతే టీషర్ట్స్ ఉన్నాయి. అండ్ చరణ్కి, మురళికి, మాకు ఎవరికి అయితే టీషర్ట్స్ లేవన్నమాట. సో మేమేంటంటే ఆల్రెడీ వైట్ టీషర్ట్ వేసుకొచ్చాం కాబట్టి పర్ల. హలో, అప్పుడే ఆల్రెడీ హలో. అండ్ మేము వెళ్ళిన తర్వాతే ఇక్కడ వెల్కమ్ డాన్స్ అని చెప్పి ఒక డాన్స్లో అయితే వేశారు. సో మొత్తం మన తెలుగు హిందీ ఈ సాంగ్సే పెట్టారనమాట. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ది కాబట్టి ఇక్కడ మొత్తం ఈ సాంగ్సే ఉండే. అండ్ అప్పటికే చాలామంది హోలీ ఆడుకుంటూ ఉన్నారు, దే ఆర్ హ్యావింగ్ ఫన్ అనమాట. సో మేము వెళ్ళగానే డాన్స్ ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియో తీస్తూ ఉండే. హోలీ ప్రోగ్రామ్కి వచ్చేసరికి అయితే మాకు అరౌండ్ ఒక 1 వీక్ ముందు అలాగా మెయిల్కి పంపించారు రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్నవి కూడా. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అన్నట్లుండే, బట్ ఇక్కడ ఏమీ రిజిస్టర్ అవ్వకపోయినా నో ప్రాబ్లమ్. అండ్ కలర్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, కలర్స్ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ కెన్ సీ ఇక్కడైతే ఫుల్ ఆడుతున్నారు హోలీని. అండ్ మేమైతే ఫుల్గా వీడియోస్ అండ్ ఫొటోస్ దిగాము. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే అరౌండ్ 3 దాకా ఉండిద్ది అన్నారు, కానీ 1 or 2కే కలర్స్ అన్నీ అయిపోయినాయి అనమాట వచ్చినవి అన్నీ కూడాను. అండ్ అందరూ ఫుడ్ తినేసేసి ఇంకా వెళ్ళిపోతూ ఉండే. ఫుడ్ అయితే సమ్ ఏవో పెట్టారంట, కానీ నేను అసలు ఫుడ్ వైపు కూడా వెళ్ళలేదు. మేము వచ్చాము, ఈ హోలీ ఆడుతూ ఉన్నాం ఇంకా. సో అంటే కొంచెం లేట్గా వచ్చాం కదా, సో అందరం ఈ హోలీ ఆడే పనిలో ఉన్నామన్నమాట ఇక్కడ. అండ్ ఈ అమెరికన్స్ వీళ్ళు వచ్చి అసలు అడుగుతున్నారు లైక్ హోలీ ఎందుకు చేసుకుంటారు, ఏ ఒకేషన్కి చేస్తారు, ఏంటి అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ. దాని తర్వాత వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మాతోటి హోలీ అయితే ఆడారనమాట. సో ఇట్స్ వెరీ కూల్. సే హాయ్.
అండ్ ఇక్కడ అందరూ స్పీకర్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మ్యూజిక్ ఉండేయండి, బట్ నేను ఏం మ్యూజిక్ పెట్టినా కాపీ రైట్ పడిద్దని చెప్పి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టట్లేదు నేను. దిలీప్ బాలాజీ హాయ్ హలో. దాని తర్వాత మళ్ళీ కాసేపు ఫోటో సెక్షన్ అనమాట. సో ఫొటోస్ దిగుతూ ఇక్కడ ఇలా హట్స్లా ఉన్నాయి మొత్తం. సో అక్కడ కూడా వెళ్ళి దిగుదామని చెప్పి అందరం అలా వెళ్ళాము. అండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అటు ఇటు మొత్తం బాగుంది అని చెప్పి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఫుల్ డాన్సెస్ కూడా వేశారు. సో యూ కెన్ సీ ఇక్కడ అయితే ఐ థింక్ నార్త్ ఇండియన్స్ గర్బా వేస్తున్నట్లు మొత్తం అందరూ స్పీకర్ మధ్యలో పెట్టి బల వేస్తుండే. అక్కడ హోలీ రోజు కూడా అందరూ వేస్తున్నారనమాట. సో మేము చూస్తూ ఉన్నాం ఎలా వేస్తున్నారు ఏంటి అని. తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట. సో వచ్చేటప్పుడు కూడా బస్సులోనే వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలరాయిడ్ క్యామ్లో ఫొటోస్ దిగుదామని ట్రై చేసాము. సో ఒక 2 ట్రై చేసాం. అండ్ దాని తర్వాత లాస్ట్ కలర్ ప్యాకెట్ ఒకటి ఉంది, అది దాన్ని ఇంటికి తెచ్చుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఫొటోస్ దిగుదామని చెప్పి ట్రై చేసాం, కానీ పెద్దగా ఏం రాలేదు. అవి వీడియోస్ కమ్ ఫొటోస్ లాగా ట్రై చేసాం అనమాట ఇక్కడ. సో ఇది అయితే కంప్లీట్ హోలీ వీడియో అండి, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.